మీరు ప్రాపర్టీ కొంటున్నారా మరి టైటిల్ సూట్ యాప్లో చెక్ చేశారా చెక్ చేసే కొనండి వర్షాకాలం వచ్చిందంటే ఎన్టీఆర్ జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో వజ్రాల కోసం వచ్చేవారితో ఆ ప్రాంతం అంతా తిరణాలుగా తయారవుతుంది ప్రస్తుతం మనం గుడిమెట్ల గ్రామంలో ఉన్నాం మన వెనకలు ఉన్న కొండ ప్రాంతంలోనే పూర్తిగా వజ్రాల వేట అయితే కొనసాగుతుంది అయితే అధికార నిబంధన ప్రకారం ఎక్కడా వజ్రాల వేట కొనసాగించరాదు మన పక్కనే ఉన్న బోర్డు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఈ బోర్డుని ఏర్పాటు చేసింది ఈ ప్రదేశంలో రంగురాళ్ళు కొరకు తవ్వకాలు గ్రావెలు తీసుకొని తీటకు ఇతర వాహనాల లోపలికి ప్రవేశించట అటవీ చట్ట ప్రకారం నేరము అతిక్రమించిన వారు శిక్షార్హులు ఇది బోర్డు కానీ మనం లోపలికి వెళితే వందల బైకులు కనిపిస్తాయి ఆటోలు కనిపిస్తాయి కార్లు కనిపిస్తాయి వీళ్ళంతా వచ్చింది వజ్రాల వేట కోసం ఇదో తిరణాల్లో కనిపించిన పార్కింగ్ ప్రదేశంలాగా అక్కడ పార్కింగ్ స్టాండ్లు ఏర్పడ్డాయి మంచినీళ్ళ షాపులు ఏర్పడ్డాయి చిన్న చిన్న దుకాణాలు వచ్చాయి ఒకటే కాదు రెండు కాదు మూడు నాలుగు నెలల పాటు వరుసగా వర్షం పడితే చాలు చిన్న చినుకు పడిన వజ్రాల వేటకే వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మనం కూడా వెళ్దాం ఆర్టీవీ మీకు ఎక్స్ప్లో చూపించబోతుంది నందిగామంలో వజ్రాల కోసం సాగే వేటని ఒక పక్క కృష్ణమ్మ మరొక పక్క దట్టమైన అటవీ ప్రాంతం కృష్ణమ్మను దాటి ఈ అడవిలోకి రావడానికి పంటను ఉపయోగిస్తున్నారు వజ్రాల వేటకు వచ్చేవాళ్ళు అంటే రోజు వాళ్ళ సంఖ్య పదుల్లో ఉంటే గత రెండు రోజులుగా ఇక్కడ వచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంది క్షణం తీరిక లేకుండా పంట అయితే కొనసాగుతుంది ఇటువంటి పంటల నుంచి వేలాదిగా వస్తున్నారు వజ్రాల వేటకి ఇక్కడికి ప్రజానికం వచ్చి ఈ కొండ ప్రాంతంలోనే మన వెనకాతల ఏదైతే కొండ ఉందో ఆ కొండ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు చూడవచ్చు దట్టమైన అటవీ ప్రాంతము మనకైతే కనిపిస్తుంది ఈ ప్రాంతంలోనే వజ్రాల వేటకి అయితే అందరూ వెళ్తారు మనం వెళ్ళే దారి ఏదైతే ఉందో ఈ దారిలో దాదాపు కిలోమీటర్ల మేర లోపలికి నడుచుకుని వెళ్ళాలి ఈ పంటి దిగిన తర్వాత అదేవిధంగా జనాలందరూ కూడా ఎవరైతే వజ్రాల వేటకు వస్తున్నారో వీళ్ళంతా కూడా పంట దిక్కిన తర్వాత అటు గుంటూరు జిల్లా నుంచి నందిగామ ప్రాంతంలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చి ఇక్కడి నుంచి వజ్రాల వేటకైతే పెద్ద ఎత్తున అడవిలోకి వెళ్ళే మార్గం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మార్గం నుంచే వజ్రాల వేట కొనసాగుతుంది ప్రతి చోట అంటే కృష్ణమ్మ చెంత నుంచి అడవిలోకి వెళ్చే ప్రతి చోట కూడా తవ్వకాలైతే ముమ్మరంగా సాగుతున్నాయి కృష్ణమ్మ దాటి పంటి దిగిన తరువాత ప్రజలందరూ కూడా దాదాపు రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆ మార్గంలో మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం వజ్రావెట్ట కొనసాగే ప్రాంతానికైతే వెళ్దాం అక్కడికి వెళ్ళడానికి వచ్చిన జనాలంతా కూడా కాలినడక మార్గాన్ని వెళ్తున్నారు చాలామంది బైకులతో వచ్చి వెళ్ళే అది మనం చూస్తున్నాం మరొక పక్క ఆటోల మీద ఇతర కారులు వచ్చేవి కూడా చాలామంది ఉన్నారు ప్రస్తుతం అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఈరోజు చూపించబోతుంది నందిగామ ప్రాంతంలో గుడిమెట్ల గ్రామంలో జరిగే వజ్రాల వేటని రండి మాతో పాటు ఈరోజు మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది వజ్రాల వేటని మట్టి రోడ్డులో రెండు కిలోమీటర్లు మనం ప్రయాణించాం ప్రస్తుతం అంటే ఏదైతే వజ్రాల వేట కొనసాగుతుందో ఆ కొండ మీదకి ఎక్కడానికి వచ్చిన ప్రజలంతా కూడా ఇతర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళంతా కూడా పార్కింగ్ ఇక్కడ చేసుకున్నారు మనం చూడవచ్చు చాలామంది ఇక్కడ పార్కింగ్లు పెట్టుకున్నారు అయితే ఈ రోడ్డుతో పాటు మనం ఇంకా కొంత దూరం ప్రయాణించాల్సి ఉంది ఆ రోడ్డుకి ప్రయాణించిన తరువాత మాత్రమే అసలైన కొండ వజ్రాల వేట జరిగే కొండకైతే మనం వెళ్తాం ఇప్పటి వరకు వచ్చిన రోడ్డు మట్టి రోడ్డు కాస్త గతుకులుగా ఉన్నా పర్లేదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళే రోడ్డు అయితే పూర్తిగా మనం చూడవచ్చు రాళ్లతో కూడుకున్న రోడ్డు కనిపిస్తుంది ఈ రోడ్లోనే దాదాపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల మేర మనం ప్రయాణించవలసి ఉంటుంది అక్కడ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ వజ్రాల వేట ఏ విధంగా కొనసాగి కొనసాగుతుందో చూద్దాం పంటి దిగిన తర్వాత వచ్చే మార్గంలో మనం కూడా వచ్చాము బండి మీద మనం కూడా ప్రయాణించాము అయితే బండి ప్రయాణం దాదాపు రెండు కిలోమీటర్లు సాగిన తరువాత ఇక్కడే పార్కింగ్ అయితే ఇక్కడే పెట్టుకోవాలి ప్రతి బండి ఇక్కడే పార్క్ చేస్తారు కార్లు ఆటోలు కూడా మనం చూడవచ్చు అంటే ఇక్కడ వరకు కూడా రోడ్డు జనరల్గా మట్టి రోడ్డు అయితే ఉంది కానీ ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన దారి ఎక్కడైతే ఇప్పుడు మనం వెళ్తున్నామో ఈ దారి గుండానే లోపలికి మనం ప్రయాణించాల్సి ఉంటుంది దాదాపు కిలోమీటర్ల మేర నడవాలి ప్రతి కూడా అంటే బళ్ళు వెళ్ళడానికి అవకాశం లేని మార్గం ప్రస్తుతం ఇది అందుకే మన బండి కూడా అక్కడ పార్కింగ్ చేసుకున్నాము అక్కడి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అంటే రోడ్డు చూడ చూడొచ్చు ఓన్లీ నడక మార్గం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు నడిచే వెళ్ళాల్సిన పరిస్థితి కొన్ని బళ్ళు రోడ్డు కడ్డు పెట్టినా ఎక్కువ మంది మాత్రం నడక కన్ఫర్మ్ కనిపిస్తుంది రోడ్డు అంతా కూడా గతుకుల మయంగా అంటే కొండరాళ్ళు ఏ విధంగా ఉంటాయో కొండ మీదకి దారి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వీళ్ళంతా కూడా వజ్రాల వేట ఉదయించి కొనసాగించి వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ చందలపూడు పర్లా వజ్రాలు బాగానే దొరుకుతున్నాయి అంటే అదృష్టం పరీక్షిస్తున్నారు జనం అంటే ఎంత దూరం దాదాపు ఇంకా ఎంత దూరం పైకి వెళ్ళాల్సిందో రెండు కిలోమీటర్లు పైన వెళ్ళాలి అయినా కానీ జనం లోకేష్ పాదయాత్ర చేసినట్టు చేస్తున్నారు ఎంజాయ్గా ఉంది వాతావరణం అక్కడ అంతా బ్రహ్మాండంగా ఉంది అంటే కూడా కట్టుకొచ్చారు ఏంటి ఆకలి టిఫిన్ అన్న భోజనం తెచ్చుకొని వెళ్ళి ఇక్కడ దగ్గరలోకి వెళ్ళి ఏదో ఒకటి బూందో ఏదో ఒకటి వచ్చారు మీరు ఆ టైం ఇక ఎత్కే ఓపీలాగా వెళ్ళిపోతున్నాం మేము సుమారు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది చిల్లర ఉంటారు నాలుగు వందల మంది చిల్లర ఉంటారు ఇది చెప్తున్నారు అంటే చాలామంది ఉదయం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా నడుచుకొని వెళ్తున్నారు రోడ్డంతా కూడా ఇదే అంటే మనం జనరల్గా నడవాలంటే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే నార్మల్ రోడ్లో రెండుకు రెండుకు రెండు మూడు కిలోమీటర్లు అయినా పర్లేదు బాగానే వెళ్ళిపోవచ్చు కానీ కొండ ప్రాంతంలో గతుకులమయంగా ఉన్న లో ప్రయాణం అంటే అది చిన్న విషయం కాదు ఆ ప్రయాణం సాగదు కానీ జనాలంతా కూడా వస్తున్నారు వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నారు ఈ రోడ్డు నడక నాడక మార్గంలో ఉన్న రెండు కిలోమీటర్ల మేర మనం ప్రయాణించాలి కొండ మీద వందలాది మంది ఉన్నారు వజ్రాల వేట కొనసాగుతుంది మరింత మంది వజ్రాల వేట కొనసాగుతున్నారు మనం చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు వజ్రాల వేటకి వెళ్తున్నారు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం అసలు వజ్రాల వేట ఎక్కడ జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఏ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు నడక మార్గం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూద్దాం ఆర్టీవీ మీకు చూపించబోతుంది మన వెనక ఉన్న ప్రాంతమే వజ్రాల వేట కొనసాగే ప్రాంతం ఆ కొండ ప్రాంతం అంతా కూడా చూడవచ్చు మనం దత్తమైన అటవీ ప్రాంతంగా కనిపిస్తుంది ఎక్కడా కూడా ఖాళీ అయినట్లు పూర్తిగా చెట్లు కొమ్మలతో కనిపిస్తుంది అయితే ఆ కుర్రవాళ్ళు వెళ్తున్నారు చూడండి ఆ దారి నుంచే మనం ఇప్పుడు ఆ కొండ మీదకి ప్రయాణించాలి పైకి ప్రయాణించిన తర్వాత పైన ఆ కొండ మీద వజ్రాల వేట కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దారిలోంచి అంటే ముళ్ళ పొదలను దాటుకొని మనం వెళ్ళాలి ఆల్రెడీ ఒక మట్టి రోడ్డుని దాటం రాళ్ళ దారిని అంటే నడకదారిని అడవిలోకి వచ్చే నడకదారిని కూడా రాళ్ళదారిని దారిని కూడా దాటుకొని మనం వచ్చాం దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నడక సాగించిన పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడి నుంచి పైకి ఇంకొక ఐదు కిలోమీటర్ల మేర పైకి వెళ్తే కానీ వజ్రాల వేట జరిగే ప్రదేశానికి మనం చేరుకోలేం ప్రస్తుతం మనం ఆదార్లు కూడా ప్రయాణిద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అభిప్రాయాలు ఏంటి అసలు ఎవరికైనా వజ్రాలు దొరికాయా నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయా లేదా ప్రచారం మాత్రమే జరుగుతుందా అనేది కూడా మనం తెలుసుకుందాం రండి ఇంకా పైకి వజ్రాల వేట జరిగే అసలు ప్రదేశానికి మనం వెళ్దాం కొండ ప్రైభాగానికి అయితే మనం వచ్చాము ఈ ప్రాంతంలోని వజ్రాల వేట అయితే కొనసాగుతుంది మనం చూడవచ్చు ప్రతి చోట కూడా ఇదే విధంగా బొరెలు అయితే పెట్టారు దాదాపు అడుగులు మేర తవ్వి వజ్రాల వేటైతే కొనసాగిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి అంటే సండే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది వజ్రం చిన్న వజ్రమైనా దొరకకపోతుందా అని చెప్పి వాళ్ళంతా వస్తున్న పరిస్థితి గత రెండు రోజులు బట్టి వర్షం చలబడ్డంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా అయితే రోజు రోజుకి పెరిగింది వీళ్ళంతా కూడా ఇటుకు వస్తున్నారు వజ్రాల వేట ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది దాదాపు మూడు వేల మంది ఇక్కడికి వజ్రాల వేట కోసం వచ్చినట్టయితే చెప్తున్నారు ఇటు గుంటూరు నుంచి పంటి దాటుకొని ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కర్నూలు కర్నూలు నుంచి వచ్చారా ఏంటి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని వార్తల నేపథ్యంలో వచ్చారా మనం తెలియదు ఈ రోజు వచ్చింది ఈ రోజు వచ్చారా అంటే ఏమైనా చెప్పారా ఏం చెప్పలేదు చెప్పలేదు ఎప్పటి నుంచి మేము ఈ రోజే వచ్చింది ఏ టైం నుంచి ఇక్కడ మేము ఒంటి గంట నుంచి ఒంటి గంట నుంచి ఇది చెప్తున్నారు ఒంటి గంట నుంచి ఇక్కడైతే వెతికే పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద ఎత్తున ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది ఆ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేమా మేమా నుంచి సత్తెనపల్లి నుంచి వచ్చారు ఏడాది దొరికాయా వజ్రాన్ని మాకేం దొరకలేదు మేము ఐదు సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం ఎప్పుడన్నా వారం ఖాళీగా ఉంటే వస్తా ఉంటాం ప్రతి వారం ఖాళీ ఉన్నప్పుడు అది వారం సండే ఒక రోజు అంటే ఎవరికైనా దొరికే అని ఏమైనా తెలిసిందా చూపిస్తున్నారు మేమైతే చూడలేదు చూడలేదు ఎవరు ఎవరు చెప్తున్నారు అండి దొరికాయని అని ఒక ఆయనకి అంతకుముందు ఒక రెండు నెలల క్రితం చిన్న బాల్స్ లాగా ఒక వజ్రం దొరికింది అది మాత్రం మేము చూశాం అంతే అప్పటి నుంచి అంటే ఎంతమంది జనాలు ఒక్కసారి ఈ రోజు చాలా మంది ఎక్కువ మంది జనాలు వచ్చారు చాలా మంది ఉన్నారు ఏడు ఎనిమిది మంది వచ్చారు ఇంత తిరణాలుగా ఒక్కసారిగా అంత జనాలు రావడానికి ఏంటి ఉంది పనులు లేవు మేము పొలం పనులు స్టార్ట్ కాలేదు అందువల్ల సండే అయితే ఎక్కువ జనం వస్తారు చెప్తున్నారు సండే కావడంతో ఎక్కువ మంది వస్తున్నారు రెండు పొలాలు కూడా అంటే ఇతర పొలం పనులు అవి కూడా తక్కువగా ఉండే వీళ్ళంతా కూడా ఇట కొచ్చి ఈ వజ్రాలు బట్ట కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా మనం చూస్తున్నాం మహిళ ప్రతి రాయిని కూడా ఒడిచిపెడుతున్నారు అంటే వజ్రం అనుకునే అంటే వజ్రం కానీ రంగురాయి కానీ ఏదైనా కానీ అదృష్టం పండదా అని చెప్పి మొత్తం రాళ్ళన్నీ కూడా ఎదుగుతున్నారు దాదాపు గోతుల్లో అంటే రెండు మూడు అడుగులు గోతుల్లో కూర్చున్న పరిస్థితి అమ్మా ఏమైంది ఎప్పటి నుంచి ఎదుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు జగ్గేపేట జగ్గేపేట ఏమో దొరికాయ ఎవరికైనా దొరికాయని చెప్పారు

ఇంత కష్టపడి ఏ తెలియదు ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి దాంట్లో వజ్రం ఏదో ఇతర రాయలు ఏంటో మీకు ఐడెంటిఫై చేయడం కష్టం కదా కష్టమే సార్ మరి ఇలాగ మీ దగ్గరికి వచ్చి మాకు ఎక్కడ ఎవరు లేరు సార్ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ లేరుతున్న టైంలో అసలు ఇక్కడికి ఎవరు రావట్లేదు ఎవరు ఏం చెప్పట్లేదు ఏదో ఆడ దొరికిందంటే అక్కడ దొరికింది అంటున్నారు అక్కడ దొరికిందంటే అక్కడ దొరికింది అంటున్నారు కానీ చూద్దామని పోయినా కానీ అసలు ఎవరు కాని రాట్లేదు అంతే ఎవరికైనా ఈ రోజు ఎవరికైనా దొరికేనే ఉన్న ఈ అయితే ఎవరికి దొరికే సార్ మేము ఒక రోజు వచ్చాము ఇంతే ఉంది పరిస్థితి ఇక చూసి ఇప్పుడే వెళ్ళిపోదామని బయలుదేరుతుంటే మీరు ఎదురు వచ్చారు ఆగిపోయినా అంతే పరిస్థితి అన్ని ప్రాంతాల నుంచి అంటే ఒక్క ఈ ఎన్టీఆర్ జిల్లా కాకుండా పక్కన గుంటూరు జిల్లా నుంచి అదేవిధంగా సత్తెనపల్లి ఈ ప్రాంతం నుంచి మరొక పక్క తెలంగాణలో నుంచి కొన్ని జిల్లాల నుంచి కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నారు మనం వెళ్ళే రోడ్ అంటే కొండ ఎక్కే కొలిది ప్రతి చోట కూడా ఇదే విధంగా ఒక్కొక్కొక్కొక్కరు మనకు కనిపిస్తున్నారు వేట అయితే కొనసాగుతూనే ఉందని మనం చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా వజ్రాల వేటకైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు ఉదయం నుంచి కూడా మనం చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద గుంటలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్న పరిస్థితి ప్రతి చోట కూడా అంటే అడుగుల లోతుల్లో అయితే కొనసాగిస్తున్నారు ఏం పర్లేదు పర్లేదు భయ ఇది ఇది పరిస్థితి చాలా పెద్ద పోయి అంటే ఆ పర్సన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ లోపలికి చూస్తే దాదాపు నాలుగడుగులు ఈ లోపలికి అంటే మనం కూర్చున్న మొత్తం మనిషి దూరేంత లోపలికి వరకు అయిన పోయిన తవ్విన పరిస్థితి ప్రతి చోట కూడా చిన్న చిన్న ఆయుధాలు అంటే కర్ర ముక్కలు లేకపోతే ఇతర ఇవన్నీ పెట్టుకొని చేస్తున్న పరిస్థితి ప్రతి చోట కూడా కింద ప్రాంతంలో కూడా ప్రతి చోట లేయర్స్గా లేయర్ లేయర్లుగా వీళ్ళంతా వజ్రాల్లో వ్యాట్నైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చిన్న వజ్రం దొరకడం దొరుకుతుందా అనే ఆశ మాత్రం జనాలను అయితే ఇక్కడికి కదిలిస్తుంది మరొక పంటే ఏదైతే గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ఈ కొండ దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అయితే వజ్రాల వేటన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి పంట వాళ్ళే వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పడంతో వీళ్ళంతా వస్తున్నామని చెప్తున్నారు రోజు కూలీలు వేస్ట్ చేసుకుని ఇక్కడికి వస్తున్నాము అయినా కానీ దొరకట్లేదని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి చోట కూడా వజ్రానికి సంబంధించి పెద్ద పెద్ద గోతులు అంటే ఈ కొండ ప్రాంతం అంతా కూడా దాదాపు మనం కింద నుంచి ఐదు ఐదు కిలోమీటర్ల మేర పైకి కొండంతా ఎక్కువ వచ్చిన ప్రతి ప్రతి చోట కూడా ఇలా పెద్ద పెద్ద గోతులైతే మనకి ప్రతి చోట కనిపిస్తున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంటే పురాతన కాలంలో ఇక్కడ వజ్రాలు ఉండేవి వజ్రాల కోటగా వజ్ర కొండగా ఇది ఉంది ఇక్కడ జల్లెడు పట్టి గతంలో రాజులు తర్వాత నిజాం నవాబులు అంతా కూడా జల్లెడు పట్టారు వజ్రాలు ఆ టైంలో దొరికాయి కొన్ని కొన్ని వజ్రాలు ఎక్కడైనా దొరుకుతాయా అని చెప్పి ఇప్పటికే దాపు చాలా చోట్ల వజ్రాలు దొరికాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్ని చోట్ల కూడా వజ్రాలకు సంబంధించి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి అయితే పెరుగుతుందని చెప్పొచ్చు విజిటింగ్ కార్డులు కూడా మనం విజువల్స్ చూస్తే ఉదయం మనం వచ్చేటప్పటికే విజిటింగ్ కార్డులు పంపిణీ కూడా జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చారు మేము ఎవరి నుంచి వచ్చామండి అంటే ఏమైనా దొరుకుతుంది అని ఏమైనా ఉందా లేకపోతే ఎవరికైనా దొరికాయే అప్పటికీ అంటే అని అంటున్నారు అందరిన అందుకోసం కూడా ఎత్తుకుందాం లేదు అంటే ఎంతమంది వచ్చారండి మీరు ఒకరైనా ఎవరైనా ఫ్రెండ్స్ అయితే మేము ఒక ఐదు ఆరుగురు వచ్చాం మా ఫ్రెండ్స్ ఈ రోజు సండే కదా అందులో కొంచెం సరదా కూడా ఉంటుందని చెప్పేసి టూర్ లాగా వచ్చేసా అంటే వెకేషన్కి కూడా ఉపయోగపడుతుందని ఆ రెండింటికి వెకేషన్కి కొంచెం టూర్ లాగా ఉంటుంది మాకు కూడా పని అయితే మా జాతకం మారిపోతుంది కదండి దానికోసం కూడా వచ్చాము అదే అండి ఇది చెప్తున్నారు అంటే ఇటు వెకేషన్కి ఉపయోగపడుతుంది మరొక పక్క దీనికి కూడా ఉపయోగపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది పెద్ద పెద్ద గోతులు అండి ఇదే మొదటిసారి రావడం ఇంతకు ముందు ఏమైనా ఇక్కడికి వచ్చారు అన్న నేను రావడం ఫస్ట్ టైం అన్న ఇక్కడ దొరుకుతున్నాయి అని అన్నారు మేము జస్ట్ విజిటింగ్ వచ్చాము చూడటానికి వచ్చాము కానీ చాలా బాగుంది ఇక్కడ ఏరియా కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే వజ్రాల వాటికి వచ్చేవారు అయితే దాన్ని వెకేషన్గా చూసుకోవడానికి కూడా కొంతమంది ఇక్కడికి రావడం అని చూస్తున్నాం మనం ఒక ఒక ప్లేస్లోకి దిగుదాం చూడండి ఒక స్వరంగాన్ని అంటే వజ్రాల కోసం ఒక స్వరంగాన్ని ఇక్కడ తవ్విసేరు పూర్తిగా లోపలికి వెళ్ళే కోలది ఇంకా 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 లోపలికి అంటే మనం వెళ్ళే కోల్ది గొయ్యి తవ్వుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తుంది వజ్రం దొరక్కపోతుందని అంత పెద్ద గొయ్యిని తవ్విన పరిస్థితి అంటే లేయర్ లేయర్గా ఇప్పుడు ఈ తవ్విన వాళ్ళు ఆ మట్టినంతా ఇక్కడ ఇంకొక లేయర్గా పోస్తున్నారు మళ్ళీ వచ్చిన వారు ఇక్కడే తవ్వి ఆ ఈ మట్నంతా ఆ గోతులో పోసే పరిస్థితి ఇలాగా గోతులు రొటేట్ అవుతున్నాయి తప్ప వజ్రాలు మాత్రం దొరకట్లేదని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది ఆశలు రేకెత్తించడానికి అని చెప్తున్నారు ఏదేమైనా గుడిమెట్ల దగ్గర నందిగామ దగ్గర ఉన్న చంద్రలపాడు మండలం దగ్గర గుడిమెట్ల మాత్రం ప్రస్తుతం వజ్రాల వేటకి వేదిక అయింది ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా వజ్రాల వేట కొన్ని కొంతమంది రైతులు పొలాల్లోకి తోటి ఆ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తున్నారు వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నారు కొండ పై భాగంలోకి వచ్చాము ఈ కొండ ప్రాంతంలో పూర్తిగా ఉదయం నుంచి వేట కొనసాగిస్తున్న వాళ్ళైతే చూడొచ్చు అంటే లేరు లేరుగా కొండ మొత్తానికి కూడా వీళ్ళు వస్తున్నారు ఆదివారం కావడంతో కుటుంబ కుటుంబాలు పూర్తిగా ఇక్కడికి వస్తున్న పరిస్థితే కనిపిస్తుంది అంతా కూడా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వజ్రాలు వేటను కొనసాగిస్తున్నారు అందరూ కూడా వజ్రం ఒకటైనా దొరక్కపోతుందా అని చెప్పి వాళ్ళంతా పెద్ద ఆశగా ఎదురు చూసే పరిస్థితే కనిపిస్తుంది అయితే ఈ డిటెక్టర్లకు సంబంధించి వజ్రాలు నిజమైన దానిలో క్యారెక్టర్స్ ఉన్నాయి నిజంగా వజ్రం ఉపయోగపడుతుందా లేదా అనేది డిటెక్ట్ చేయడానికి కూడా ఇక్కడ కొంతమంది వచ్చారు వాళ్ళంతా కూడా చేసే పరిస్థితే కనిపిస్తుంది తమ్ముడు ఒక నిమిషం ఒక నిమిషం కదా ఒకసారి ఒకసారి ఇదేనా వజ్రం డిటెక్ట్కి సంబంధించి ఎలా పనిచేస్తుంది అది అన్న ఇప్పుడు మామూలుగా అయితే వన్ వన్ పాయింట్ పెట్టేసి డైమండ్ మనం టెక్స్ అన్న ఇప్పుడు రాయిని ఏ రాయి అయినా కానీ కొంచెం తేడాగా రావాలనిపిస్తే ఆ రాయిని పెట్టేసి వన్ పాయింట్ టూ పాయింట్ మేము పెట్టేసి మనం రాయి ఎన్ని పాయింట్లు వస్తే వజ్రం అని మీరు ఐడెంటిఫై చూపిస్తాను అన్న చూపిస్తాను ఇలా రావాలా మిషన్ అనేది పూర్తిగా పూర్తిగా రెడ్గా రావాలా రెడ్గా వచ్చేస్తే డైమండ్ అని అర్థమైపోతుంది మినిమం ఇలా నైన్ పాయింట్ దాకా వచ్చి టెన్ పాయింట్ దాకా వచ్చినా కానీ చాలు ఇలా మొత్తం కొట్టేసిందంటే వెళ్ళిపోతుంది ఆరెంజ్ దాంట్లో గ్రీన్ ఆరెంజ్ రెడ్ మూడు రకాలు ఆరెంజ్ దగ్గరకు వచ్చినా గానీ ఏం లేదు రెడ్ కొట్టాల్సిందే రెడ్ కొడితే మటుకు పక్కా డైమండ్ అది మిషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే జనరల్ ఆన్లైన్ లో దొరుకుతుందా లేకపోతే అన్న ఆన్లైన్ లో కూడా మనం కావాలంటే ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు మామూలుగా అయితే డైమండ్ షాప్ వాళ్ళు కావాలన్నా వాళ్ళు కూడా సంప్రదిస్తారు అంటే ఏమైనా చెక్ చేసినందుకు ఏమైనా మీరు అమౌంట్ ఏమైనా తీసుకుంటారు లేదా జనరల్గానే ఫ్రీ ఆఫ్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను అంటే ఎంతమంది ఒక్కసారిగా ఇక్కడ రావడానికి కారణం ఉంటే చాలా మంది జనాలు వచ్చారు ఈ రోజు రోజు కన్నా ఎక్కువ మంది వచ్చారు రాళ్ళు మటుకు దొరకటం మటుకు కన్ఫామ్ అంత రీసెంట్గా కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఒక రాయి దొరికింది ఇప్పుడు ఒకసారి ఈ రాయిని ఒకసారి చెక్ చేయరా జస్ట్ అంటే ఎలా ఎలా పని పనిచేస్తుందో దీనికి చూడటం మామూలుగా అయితే వన్ పాయింట్ టూ పాయింట్ పెడతాం ఓకే ఇలా చెక్ చేయడం జరుగుతుంది పాయింట్స్ పాయింట్స్ వచ్చాయి మామూలుగా రియల్ వజ్రానికి అయితే ఇలా రావాలి అంటే ఫైవ్ పాయింట్స్ మాములు రాయన సెవెన్ పాయింట్స్ వచ్చినా కానీ మామూలు రాయ నైన్ పాయింట్ కొట్టి ఇలా రెడ్ మార్క్ కొట్టి ఇలా చూపిస్తుంటే డైమండ్ అని మనం అనుకో డైమండ్ పక్క ఈ మధ్య కాలంలో ఎవరికైనా అలాగా ఇవాళ మార్నింగ్ కూడా ఒకటి దొరికింది నేనే చెక్ చేసింది డైమండ్ ఎన్ని పాయింట్ వచ్చింది ఇలా మిషన్ మొత్తం వేసేసింది దాన్ని ఎన్ని గ్రాములు ఉండొచ్చు అంటే అంటే అది మళ్ళీ ఒకసారి ల్యాబ్ కి వెళ్ళి ల్యాబ్ లో చూడాలి ల్యాబ్ లో చూడాల్సిన క్యారెక్టర్లు తెలుసు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి సంగతి అలా అంటే ఎవరైనా అంత జనాలు మీ దగ్గరికి వస్తా ఉంటారా మా చెక్ చేయండి మా చెక్ చేయండి వస్తారన్న జనాలు అంతా ఎగబడతారు మన మిషన్ తీసుకురాగానే చెక్ చేయండి చెక్ చేయండి చెక్ చేయని మొత్తం రౌండ్ అప్ వేసేసి చెక్ చేయమని చెప్పి అడుగుతూనే ఉంటారు దానికి ఏమైనా కాస్ట్ ఏమన్నా మీరు లేదన్నా లేదు ఫ్రీ సర్వీస్ ఏమన్నా ఓకే అయితే మనకు తెలిసిన డైమండ్ అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడితే లాస్ట్ వాళ్ళు సేల్ చేస్తారు ఎంతైనా కానీ అంటే కొంతమంది చాలా మంది వస్తున్నాము మాకు ఏమీ దొరకట్లేదు ఇక్కడ ఉపయోగం లేదు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి తప్ప వజ్రాలు అంటే దొరికిన వాళ్ళు ఎవరైనా కానీ దొరకడం వెళ్ళిపోతున్నారు అన్న వాస్తవంగా చెప్పాలంటే రాయి సైలెంట్ సైలెంట్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రాయి గురించి తెలుసు రాయి అనగా వాళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు చాలా నీకు క్లారిటీగా కనుక్కోవాలంటే బల్లకట్టు అవతల అక్కడ వస్తారు ఈవినింగ్ టైము వజ్రాలు వీళ్ళు మెయిన్ డైమండ్ సేల్ చేసే వాళ్ళు వాళ్ళే కొనేస్తా ఉంటారు అక్కడ పోంగల్ని రాళ్ళు చెక్ చేయటం ఇలా అక్కడ రాళ్ళు చెక్ చేయటం రాయి చూసేసుకోవడం ఎంత అని ఇస్తామంటే రాయి తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికే వస్తారు సేట్లు ఒక ఇద్దరు ముగ్గురు అక్కడే చెక్ చేస్తారు రాయిని చూసి చెప్తారు కొంతమంది అయితే రాయిని ఇలా చూసి రాయికి ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతారు ఇది చెప్తున్నారు పూర్తిగా అంటే డైమండ్ సంబంధించి అన్ని క్యారెక్టర్స్ ఉంది ఏంటి అది నిజంగా డైమండ్ అన అనేది కూడా ఇక్కడ చెక్కింగ్ చేయడానికి మిషనరీ తోటి కొంతమంది పనిచేస్తున్నారు వచ్చిన జనాలు కూడా చాలామందికి వజ్రం ఏంటో రాయి ఏంటో తెలియని పరిస్థితులు వాళ్ళంతా ఆ డైమండ్ దగ్గరికి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళడం తమ రాయిని చెక్ చేయించుకోవడం టెన్ పాయింట్స్ ఖచ్చితంగా వస్తేనే అది వజ్రం కింద లెక్క ఎయిట్ పాయింట్స్ వచ్చినా కానీ దాంట్లో జస్ట్ వజ్రానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి తప్ప పూర్తిగా వజ్రం కాదు కాబట్టి ఎందుకు పలుకదని చెప్తున్నారు కానీ ఆశ మాత్రం ప్రజల్లో ఆశ మాత్రం ఉంది ఆ పెద్ద క్రౌడ్ అంతా వస్తున్నారు మనం చూడొచ్చు పూర్తి అందరూ కూడా తమకు దొరికిన రాళ్ళన్నిటిని కూడా చెక్ చేసుకోవడానికి అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రోజు నందిగాములో ఈ గుడిమెట్ల గ్రామంలో రోజు ఇదే పరిస్థితి వర్షం రాత్రి వర్షం పడితే ఉదయానికి మాత్రం వందల సంఖ్యలో అక్కడ ప్రజలు వస్తున్నారు వీళ్ళంతా కూడా తమ దగ్గర ఉన్న రాళ్ళని అయితే రాళ్ళు వెతకడం వాటిని చెక్ చేయించుకునే పని అయితే చేస్తున్నారు ప్రతి రాయిని కూడా ఇది వజ్రమా కాదని చెక్ చే మిషన్లో చెక్ చేసుకోవడం దొరికితే మాత్రం వాళ్ళ పంట పండిందని చెప్పొచ్చు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పొచ్చు ఈ రోజు ఉదయం కూడా ఒక వజ్రం దొరికిందని చెప్తున్నారు అయితే అందరూ కూడా అంటే చాలా మందికి వజ్రం గురించి తెలుసు కాబట్టి కొంతమంది చెప్పరు కానీ కొంతమంది మాత్రం తెలియక చెక్ చేయించుకొని కొంతమంది చెప్తున్నారు తప్ప మీతో గురుగారు ఎవరికైనా దొరికే ఈ మధ్యకాలంలో అంటే ఉదయం కూడా ఒకటి దొరికిందని చెప్పారు అంటే వజ్రం ఎలా ఉంటుందని అసలు నేను అంటే ఒకరే వచ్చారా ఊరేరే చెప్తున్నారు వజ్రాల వేట అయితే ప్రస్తుతం గుడిమెట్ల గ్రామంలో ఈ కొండ మీద కొనసాగుతూనే ఉంది ప్రతి ఒక్కరూ కూడా అంటే కుటుంబాల కుటుంబాలతో సహా వజ్రాల అయితే కొనసాగిస్తున్నారు ఒకరోజు రెండు రోజు కాదు సంవత్సరాల తడబడి ఈ వజ్రాల వేట అయితే గుడిమెట్ల కొండ మీద అయితే జరుగుతుంది నేను గుంటే ఇది రెగ్యులర్గా దొరికే కాదండి బ్రిటిష్ కాలంలో ఇది ఒక గని లాగా ఉండేది వేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం జల్లుడేసి మొత్తం ఏరుకుని వెళ్ళిపోయారు అడుగు బొడుగు ఎక్కడో ఒకటి అదృష్టం ఉన్నవాడికి దొరికిద్ది ఆ అదృష్టం ఉన్నవాడు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ చూపిస్తారు చూపించిన వల్ల ఈ జనాలు అనేది ఆశగా ఎవరికైనా వాళ్ళ డబ్బులు వస్తుందంటే ఎవరికైనా ఆశగా ఎవరికి లేదు సృష్టిలో అన్ని నాకు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల కింద చిన్నది దొరికింది ముక్కు పొడికి దంట ఐదు వేలు వచ్చినాయి నేను ఆటో వేస్తాను కారణం ఏంటంటే ఇప్పుడు అద్దె వచ్చి ఐదు వందలు కట్టాలి రోజుకి అద్దె వాళ్ళు తినేస్తున్నారు ఫైనల్స్ పెడితే ఫైనల్స్ వాళ్ళు తినేస్తున్నారు దేంట్లో కూడా మాకు సుఖం లేదు ఏదైనా ఒకటి దొరికితే చిన్న ఆట కొనుక్కున్నామని ఇలా వస్తున్నాయి ఆదివారం ఒకసారి నేను వచ్చేది ప్రతి ఆదివారం ఇంత ముందు లేరు మొన్న పోయిన వారంలో ఒక ఆమెకి దొరికిన వల్ల ఈ జనం పెరిగారు దొరుకుతున్నాయి మన పోయిన వారంలో ఒక ఆమెకి దొరికింది దానివల్ల జనం పెరిగారు వస్తున్నారు సుమారు నలభై మంది యాభై మంది వంద మంది కూడా దొరికి ఉన్నాయి దొరికినవి కూడా ఉన్నాయి చిన్న ఒక క్యారెట్ గా ఆరు క్యారెట్ గాడి నుంచి మూడు క్యారెట్లు రెండు క్యారెట్లు లేదంటే ఒక పది సెంట్లు పీసు పదిహేను సెంట్లు పీసు లేదంటే ఒక వంద సెంట్లు పీసు అవన్నీ దొరుకుతాయి వస్తారు వాళ్ళే వస్తారు వచ్చేస్తారు ఇప్పుడు మన జనాలు ఫలానా సాట ఇది పడింది ఆయిల్ డీజిల్ పడుతుంది ఒకసారి దాని ఏం చేస్తలేదుగా ఇది కూడా అంతే ప్రకృతి అంటే కింద బోర్డులు ఉన్నది కదా ఇక్కడ రంగురాళ్ళు కానీ లేకపోతే వజ్రాలు కానీ ఇటువంటి కోసం వేట కొనసాగించకూడదు వెతుకులాట ఆ నిబంధనలు కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం బోర్డు పెట్టింది వాటిని కూడా కాదని ఇంతమంది రావడం కారణం ఇంత ముందు అది లేదు ఆ బోర్డు అనేది లేదు ఈ సంవత్సరం కిందే అది పెట్టారు బోర్డు ముందు అసలు ఆ బోర్డులు కూడా ఏళ్ళు ఈ సంవత్సరం కింద పెట్టారు బోర్డు ఇంత ముందు లేదు అది మీరేనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ వస్తూ ఉంటారా నేను ఒక్కనే వచ్చేది ఎప్పుడు మీరు ఒక్కరొ నేను ఒక్కనే వస్తా మీ పేరు రఫీ చచ్చా పెదమకన హా పెదమకన వచ్చారు ఐదు రోజుం ఏంది అద వద్రాలు దొరుకుతున్నాయి అనే ఆస్తన వచ్చారా ఆశే మరి అంటే ఎవరు చెప్పారు ఇక్కడ అని ఎవరినా ఎవరైనా చెప్పారా లేకపోతే ఎరుపు దొరికిందంటే హెరు చూద్దామని వచ్చాం వర్షం పడింది కలిగొన్నా తెలియదు అన్న దొరకలేదు ఎవరకు దొరికిందన్నారని వచ్చాం దొరికింది అన్న వచ్చాము ఇదేనా మొదటిసారన్నా కూడా ఇంత ముందు ఏమన్నా మంత్రము ఒకరొచ్చాం ఒక వారం అయింది మళ్ళీ అలా వచ్చాం వారం ఒక రోజు వస్తారు ఖాళీ చూసుకొని ఖాళీ ఉన్నప్పుడు ప్రశాంతంగా చూద్దాం లేని నేను దొరికిద్ది అవకాశం ఉంటే అంటే అంతంత లోతు తీస్తున్నారు అది అడవి ప్రాంతం లేదు కదా లేదు ఏమంటే అందరు వస్తున్నారు కూడా వద్దామని వచ్చాం వద్దామని ఎవరైనా చెప్పారా ఎవరైనా ఎక్కడ నుంచి అన్నారని అందరు ఇక్కడ వస్తున్నారు ఊరు టీవీ చూసే వస్తున్నారు ఎక్కడికి దొరికిందని చూసే వచ్చాం ఎంతమంది వచ్చారు మొత్తం మేమంతా ఏడు పది మంది చెప్పచ్చు పది మంది ఇది ఏం పని చేస్తారు జనరల్ గా వ్యవసాయం వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయ పనులకి వెళ్తే రోజు కూలి వస్తుంది ఇప్పుడు రోజు కూలి పోయింది ఛార్జీలు పోయి అన్నీ పోయాయి చాలా కొంచెం పనులు ఇవ్వరు ఇప్పుడు వర్షం పడి నిమ్ము నిమ్ము అనేది ఖాళీ ఉన్నాను వచ్చాం అంతే ఇంతమంది జనాలు ఒక్కసారిగా రావడం ఎలా ఉంది ఇక్కడ ఇంతమంది లేదు ఇప్పుడు ఎక్కువ ఎందుకు అంత ఎక్కువ ఉంది దొరుకుతాయి అందువల్ల జనా టాక్ వచ్చింది వేటకి వచ్చేవాళ్ళు చిన్న లేదు పెద్ద లేదు వయసుతో అసలు సంబంధం లేదు అంతా కూడా వస్తున్నారు మనం చూసిన పెద్ద అయినా వినుకొండ ప్రాంతం వచ్చాడు కాళ్ళకి గాయమైనా కానీ ఐదు కిలోమీటర్లు కొండెక్కి వజ్రాలు పెట్టిన ఏంటి పెద్ద కాలుకి దెబ్బ ఉంది అయినా కానీ వజ్రాలు పెట్టుకొచ్చాను కాళ్ళకి దెబ్బ ఉంది అంటే మరి దెబ్బదిగా పట్టకూటికి కాలికి దెబ్బ ఉన్నా తెచ్చుకోవాలా అంగో ఉన్నా బాగుంది దెప్పదుగా ఏదైతే కాసేపు కూర్చొని దేవులు ఆడుకుంటే ఏదైనా కా చిక్కు దామని వచ్చాము వచ్చి మూడు రోజులు కానీ మాకేం చిక్కట్లేదు ఏదో ఏ నేను అవతలే పండుకుంటున్నాం ఇంకా అవతలే పోతే రాను ముప్పై పాను ముప్పై అరవై రూపాయలు అవుద్ది కానీ ఆడ వండుకోవాలన్నా మళ్ళీ ఏదో ముప్పై నలభై రూపాయలు పెట్టాలి అందుకనేది కాస్త బియ్యం బ్యాలు చింతపండు తీసుకొని ఈ ధరని ఉండి వండుకుంటా తింటూ ఉంటున్నాం పొద్దున్న రావటం సాయంత్రం దాకా ఏదో ఒకటే మధ్యాహ్నం పూట మొద్దు తింటాం ఏదో సాయంత్రానికి మళ్ళీ పోవటం కత్తి నీళ్ళు పోసుకోవడం గొడ్లు బిండేసుకోవడం అక్కడ నివాసం ఉంటున్నాం ఎంతమంది అంటే మీరేనా ఇంకెంతమంది అయినా మీతో ఇక్కడ ఉంటున్నారు చుట్టుపక్కల ఉంటారు ఒక సుమారు ఒక పది పది మంది దాకా పండుకొని ఉంటాం తతిమూలంతా చుట్టుపక్కల వాళ్ళు దగ్గర వాళ్ళు కదా సాయంత్రానికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఎంతమంది వస్తారు జనరల్గా జనరల్గా అది మామూలుగా చెప్తారులే ఒక ఊరే కాదుగా ఇప్పుడు కర్నూలు నుంచి కూడా వస్తున్నారు ఇటు అటు పక్క ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు బాగా ఇక్కడ పని వస్తుంది ఇక్కడ బాగా చిక్కుతున్నాయి అని వస్తున్నారు కానీ రోజుకి ఏదో ఒకరికో ఇద్దరు కానీ కంపల్సరీ చిక్కుతున్నాయి కానీ వధ్రం చూసారా మీరు అసలు వధ్రం ఎలా ఉంటుంది లేదండి మేము చూడలేదండి మేము వజ్రం దాని ముఖమే మాకు తెలియదు కాకపోతే ఇక్కడ వజ్రాలు కొనేవాళ్ళు వాళ్ళు టెస్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వస్తున్నారు అబ్బాయి మీకు తెలిసినా తెలియపోయినా వజ్రం ఇదిగో ఇలాగుంటుంది అలాగుంటే ఇష్టం కార్డు చేస్తున్నా మీకు దొరికితే మాకు ఫోన్ చేయండి అని చెప్పి మా కార్డు ఉంది ఒకసారి కార్డు చూపించరా ఏం చెప్పారు కార్డు ఇచ్చి ఏం చెప్పారు వాళ్ళు అయ్యా వజ్రం అంటే ఇదిగో ఈ రకంగా ఉంటాయి కలర్స్లో మీకు నచ్చితే సరిపోతే కుదిరితేనేమో మాకు ఫోన్ చేయండి లేదా వర్క్ పెట్టండి ఓనైనా అడిగి మేము కొనుక్కుంటాము అని చెప్పి అన్నారు సరేనమ్మ చెప్పి ఆ కార్డు జోలు పెట్టుకున్నాం మాకు చిక్కింది కాదు మేము చేసింది కాదు ఇది చూసాం కదా మోక్షిత్ డైమండ్స్ అని చెప్పి కోసూరు పర్నాడు జిల్లాకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఉదయం నుంచి ఇటు వజ్రం దొరుకుతుంది అనే ఆశతోటి వెతికే వాళ్ళు ఒక పక్క అయితే దొరికిన వజ్రాన్ని కొనుగోలు కోసం దళారీలు కూడా రంగంలోకి దిగారు పూర్తిగా జనాలు అయితే ఎక్కువగా వస్తున్న క్రమంలో వారి నుంచి వజ్రాలు కొనడానికి విజిటింగ్ కార్డు పంచుతున్నారు ఇక్కడే టెస్టింగ్లు కిట్లను పెట్టి తిప్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే వజ్రాలకు సంబంధించి గతంలో ఎవరికైనా దొరికాయి ఇక్కడ ఊరికేమన్నా విన్నారా మీరు అని మూడు రోజులు బట్టి ఉన్నారు కాబట్టి లేదండి మామూలుగా టీవీలో చెల్లెలు చూపిస్తుంటే కానీ వజ్రంగా మేము చూడలేదు దాన్ని మొహం పెట్టదు మాకైతే తెలియదు ఏదో రాయి కాకపోతే తెల్లగా మెరుస్తుంటుంది అన్నారు దాన్ని బట్టి మేము చూసుకుంటుంటే అది అవుతుందో ఉంటుందో మాకైతే అర్థం కాదు ఏదో మట్లో కూరుకొని ఉంటుంది ఏదో కథ తొడితే తెలుపు కనబడుతుంది ఇంకా అదే లే అన్నట్టుగా మేము అదే ఇంతమంది ఒక్కసారిగా రోజు నూట యాభై రెండు వందల మంది వచ్చేవాళ్ళు ఈరోజు వేల సంఖ్యలో వచ్చారు కారణం ఏంటంటారు అంటే ఇక్కడ ఆదివారం కదా కాకపోతే పని వల్ల లేని వాళ్ళు ఉద్యోగస్తులు కూడా వస్తూనే ఉన్నారు సెలవు ఉంది కదా ఆడదాకపోయేదాన్ని కొంతమంది ఎత్తుక్కడానికి కొంతమంది సరదాగా రకరకాలుగా వస్తుంటారు అదే అందువల్ల ఇలా ఆదివారం కదా అంటే మీ వాళ్ళు ఎంతమంది వచ్చారు మీ ఇంట్లో అంటే మీరు ఒకరైన ఫ్యామిలీ మేము ఫ్యామిలీ మేము ఇద్దరం వచ్చామండి పక్కన శివాపరం అని ఒక అతను వచ్చాడు అతని మేము ముగ్గురు ఇక్కడ మాగుదేవుడు ఇక్కడ చుట్టుపక్కల ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మొత్తం పది మంది ఇక్కడ పండుకోండి ఏమి లేదయ్యా అది మామూలు రాయి కూడా ఏం మాగా చెప్పారు కదా మోటోడు అన్నట్టుగా తెల్లగా ఉంటేనే రాయి లేకపోతే లేదన్నారు ఏం చేసా అది తెలుసో తెలియకుండా పక్కకే నెడతూ ఉంటాం తెల్లగా లేదని దాన్ని బట్టి మేము ఏం చెప్పండి ఎర్రమట్టిలో ఏ రాయి అని ఎర్రగానే ఉంటుంది కదా తెల్లగా ఎందుకుంటుందా చెప్పారుగా రాయి మట్టి కమ్మి ఉంటుంది ఆ మట్టి తుడిస్తే తెల్లగా కనపడుద్ది అదే నీకు వజ్రం అదే ఇటు తుడిచినా తెల్లగా ఉంటుంటుంది మట్టి అంటుకోదు అదే మీకు వజ్రం మట్టికన్నా పోకుండా అట్నీకైనా మక్కువగా ఉంది అంటే మటుకు అది కాదు అని చెప్పారు బల్లకట్టు మీద ఎంతమంది వస్తారు రోజుకి అటు ఇటు బల్లకట్టు మీద అంటే ఓ రోజు నూట యాభై మంది రావచ్చు వంద మంది రావచ్చు యాభై మంది రావచ్చు ఏదో వచ్చిన సంఖ్యను బట్టి అంటే కంటిన్యూగా ఏం రారుగా ఒక ఆదివారమే కత్తి ఫ్రీగా ఉంటారు కాబట్టి వస్తుంటారు కానీ ఇటు రోజులు కంపల్సరీ ఒక వంద నూట యాభై మంది తగ్గరు మిగతా రోజుల్లో మిగతా రోజుల్లో పోలీసులు బయట బోర్డు పెట్టారు ఎవరు ఇక్కడ వజ్రాల కోసం వేట కొనసాగించకూడదు అయినా అయినా కానీ వస్తున్నారు మీరు ఇక్కడే కిందే ఉంటారు కృష్ణ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఇది భయం అటువంటివి ఏం లేవా భయం మరి వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము చదువుబోదు కాదు ఇప్పుడు అందరూ వస్తున్నారు మేము వస్తున్నాం ఈ ఆట పులులతో సింలతో ఎలుగులతో ఏనుగులతో మాకైతే ఆ భయం అంటే లేదు పోతే ఎప్పుడైనా పోయేదేగా ఏదైనా జీవితం కడుతుంది లేదా ఒక ఒకనాడుతూ పోద్ది అనేది దయంతో ఉంటమే ఇది చెప్తున్నారు ఖచ్చితంగా అందరూ అయితే వజ్రాల వేటకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు చిన్న వజ్రం దొరకదా అని చెప్పి ఆశ అయితే ప్రతి ఒక్కరు కనిపిస్తుంది వయసుతో సంబంధం లేదు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అరవై ఏళ్ళ నిమిషాల వరకు పూర్తిగా ఇక్కడికి వచ్చి వజ్రాల అయితే కొనసాగిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరిని మనం చూడవచ్చు వీళ్ళిద్దరూ కూడా మూడు రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వజ్రాల అయితే కొనసాగిస్తున్నారు రోజు వెళ్ళి రావడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు తట్టుకోవడానికి ఇక్కడే కింద ఈ కొండ కింద ప్రాంతంలో కృష్ణా ఒడ్డున కృష్ణ అనేది ఒడ్డున ఆవాసం ఏర్పాటు చేసుకొని అక్కడే వంట వర్ చేసుకుని ఉదయాన్నే లేవడించిన దగ్గర నుంచి రాత్రి చీకటి పడే వరకు కూడా వజ్రాలు కొనసాగిస్తారు కొనసాగిస్తున్నారు కర్నూలు సార్ కర్నూలు నుంచి వచ్చారు అవునండి కర్నూల్లోనే ఎక్కువ వజ్రాలు దొరుకుతాయి ఇప్పుడు పొలాలు పంటలు వేసినారు కాబట్టి ఇప్పుడు రానికి సెలవు అందుకని వాళ్ళు పొలాలు వాళ్ళకి ఇబ్బంది అయిపోతాను ఇంకా అక్కడ పోతే పోలీసు వాళ్ళకి ఇబ్బంది రైతులు మాట్లాడతారు అందువల్ల ఇక్కడికి వచ్చాము మేము రావణపేటకి వచ్చాము నిన్న మన నిన్న వచ్చాము ఈ రాయి దొరికింది మాకు ఇది వజ్రమా కాదా అంటే ఇంతకుముందు ఇలా అంటే మేము ఒక యాభై వేలకు అమ్ముకున్నాము సేమ్ ఇదే క్వాలిటీ ఇదే రాయి ఇప్పుడు కూడా నిన్న వచ్చినప్పుడు ఈ రాయి దొరికింది కర్నూలు వచ్చి రెండు రోజులు అవుతుంది గుడి కాడ పండుకుంటాం లేదా ఊర్లకి పోయి సతాల కింద పోయి ఎంతమంది ఎంతమంది ఫ్యామిలీ అంటే మా నా భార్యని మేము ఇద్దరు వచ్చాము అంతే ఇద్దరు వచ్చాము పిల్లలు లేరండి అంటే ఇంత దూరం వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు కదా ఏమైనా దొరికాయా గతంలో ఒకటే దొరికింది అన్నారు అది ఎప్పుడు దొరికింది అది రెండు వేల పద్నాలుగులో దొరికింది రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి మళ్ళీ నిజంగా పనికి వెళ్ళిపోయాం మేము అక్కడ భీమర్ సైడ్ పని పనికి వెళ్ళాము అక్కడ పని చేసుకుని మనం ఇది ఒక మూడు నెలలు ఖాళీ ఉన్నాము కానీ వచ్చి వచ్చినాము మూడు ఖాళీగా ఉన్నారు ఖాళీ వచ్చినాము ఇదే అండి మాకు మాకు అన్నది ఏం లేదు మాకు ఒక ఇల్లు లేదు ఒక షంటు తలం లేదు దానివల్ల వల్ల ఏదో ఒక రాయి దొరకపోతుందా ఆశతో ఆశాతో ఇచ్చినాం ఏదో ఇల్లు పడేమన్నా ఒక రెండు సెంటులు తొలగి తీసుకొని గుడిసే కట్టుకొని బతుకుద్దామని ప్రాపర్ ఎక్కడ కర్నూలు మాదే కర్నూలు పక్కన మునుగలపాడు అంటే మీరు గ్రామం నుంచి ఇంకా ఇంకా ఎవరైనా కూడా ఉంటారా ఓన్లీ మీరేనా మేము మేము చేస్తాము మా వాళ్ళు తిరుగుతారు అక్కడ జోన్ సైడ్ తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళు కూడా వజ్ర వాళ్ళు కూడా వజ్ర కోసం అప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు అట్లా వచ్చి తిరిగిపోతూ ఉంటారు మేము మేమైతే ఇంకా మామూలుగా తిరుగుతూనే ఉంటాం మాకంటే ఏం లేదు కాబట్టి మేము తిరుగుతూ ఉంటాం మాకు ఏదో రాయి దొరుకుతుంది తిరుగుతున్నాము మాకు ఇంకా అయితే మాకు రాయి పాడ ఏమి దొరకలేదు ఇది ఒక రాయి దొరికింది ఇదైతే ఇంకా ఇందాక పొద్దున వచ్చి చూపించారు వాళ్ళు రెండు క్యారెట్లు ఉంటుందన్న మనసుని పిలిపిస్తామని చెప్పింది ఇంకా సరే కానీ సాయంత్రం మేము చూపించుకుంటాము ఇప్పుడు లేదు ఇదో మేము మళ్ళీ చూసుకుంటున్నాము సాయంత్రం మేము చూపిస్తుంటామని చెప్పినాం సరే వాళ్ళు సాయంత్రం చూపించా రెండు రాళ్ళు అంటే కొనే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా మీ దగ్గరికి వస్తున్నారు చాలా మంది వస్తున్నారా అడుగుతున్నారు కానీ కొంతమంది ఇలా చూపిస్తు వెళ్ళిపోతున్నారు చాలా తక్కువ తీసేసుకుంటున్నారని అంటే దొరికిన అంతే చాలా తక్కువ అమౌంట్ అడుగుతున్నారు ఇంత లక్ష యాభై వేలు అరవై వేలు ముప్పై వేలుకి అట్లా కొనే ఉంటుంది రాయింటుంది దొరికి అప్పుడు దొరికిన క్యారెట్ ఉంటుంది దానికి యాభై వేలు ఇచ్చారు మాకి అక్కడే పరంధామయ్య కర్నూలు చిన్న వజ్రం దొరకపోతుందా కష్టాలు తీరకపోతాయి అంటూ వందలాది మంది ఈ గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేటకే వస్తుంటారు ఆదివారం వచ్చిందంటే చాలు కుటుంబ సమేతంగా వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తారు ఇన్ని అడుగులు లోతైన తవ్వుకుంటూ వజ్రాల కోసం వేట అయితే కొనసాగిస్తుంటారు గుడిమెట్ల నుంచి నందిగమ రిపోర్టర్ అనంతరతో కలిసి సురేంద్ర ఆర్టీవీ నందిగామ